అంటే నేను అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్తూ వస్తున్నాను. సో దాంతోపాటు విమర్శలు కూడా చేస్తున్నాను. కానీ పదే పదే వైసీపీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, బూతులు తిడుతున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరినీ కూడా కడ్రాయిలతో కూర్చోబెడతాను. మీసాల మెలేసి మరీ నారా లోకేష్ చిత్తూరు జిల్లా నిన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెప్పడం కూడా జరిగింది. సో ఆ మాటలు నేను ఎలా చూస్తాను, వాడు పిల్లపిత్రే కాడండి, వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. జనము నలుగురు నేసుకొని చుట్టూ భజన పరులని, ఈరోజు కనీసం వాళ్ళ క్యాడర్ లేదు, 14 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ లేరు. ఈ జిల్లానే తీసుకుంటే వాడు ఏం పాదయాత్ర చేస్తున్నాడు, వాడు వెనక క్యాడర్ ఎవరు ఉన్నారో ఒకసారి తిరిగి చూసుకోమనండి. ఒక 4 రోప్ పార్టీని, ఒక 4 గన్మ్యాన్లని, ఒక 4 పోలీసుల్ని, ఒక జింగిచాక 2, మా జిల్లా జింగిచాక 1, పలమనాయర్ జింగిచాక 1, ఇటు అటు నించొని భజన చేస్తూ అంటే ఏదో పెద్ద అనుకుంటున్నాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి మేమేదో అవినీతి చేసినాము, మేమేదో ఇది చేసినాము, తాట తీస్తామంటున్నారు. అక్కడే నించోమన్నా, నేను లేనప్పుడు వచ్చాను, నేను మళ్ళీ వచ్చాను, రండి వెనక్కి రండి కూర్చుందాం. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా రెడీగా ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ నడిబొడ్డులో కూర్చొని మేమేం తప్పు చేస్తామో నువ్వు చెప్పు ప్రూఫ్లతో, మేము తప్పు చేయలేదనేది మేము నిరూపించుకుంటాం. ఊరికే గాలి మాటలు, పిచ్చోడు కానీ అని మాట్లాడుకుంటూ పోతాడు, దానికి అర్థం ఉండదు.